శ్రీమాత్రేణమ జై గురుదత్త శ్రీ గురుదత్త అందరికీ సివిఆర్ ప్రేక్షకులకు వీక్షకులకు సివిఆర్ యాజమాన్యానికి శుభకృతనామ సంవత్సర ఉగాది మహాపర్వదిన శుభాకాంక్షలు ఈ శుభకృతనామ సంవత్సరంతో కూడుకుంటే రోజు నుంచి మొదలుకొంటే సంవత్సరం పాటు కూడా మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు ఈరోజు మనకు ఉగాది రావడం చాలా విశిష్టత అలానే దీని ప్రభావంతో ఎలా అంటే ఈ శుభకృతనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అలానే ఈ శుభకృతనామ సంవత్సరంలో అద్భుతం యొక్క ఫలితాలు గోచరి యొక్క విధిగా కూడా చెప్పాలంటే ప్రధానంగా ఇక్కడ వృషభ రాశికి కర్కాటక రాశికి కన్యా రాశికి వృశ్చిక రాశికి కుంభరాశికి ఈ ఐదు రాశులలో జన్మించిన వారందరికీ కూడా మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు ఎందుకంటే వృషభ రాశి వారికి వచ్చేసరికి పదకొండవ స్థానంతో కూడుకున్నటువంటి యొక్క గురువు యోగిస్తున్నాడు కర్కాటక రాశికి వచ్చేసరికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి యొక్క అంటే తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు యోగిస్తున్నాడు కన్యా రాశికి వచ్చేసరికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు యోగిస్తున్నాడు వృశ్చిక రాశికి వచ్చేసరికి పంచమ స్థానంలో ఉన్న యొక్క గురువు యోగిస్తున్నాడు కుంభరాశికి వచ్చేసరికి రెండవ స్థానంలో గురువు యోగిస్తున్నాడు అంటే ఈ ఉన్నటువంటి యొక్క ఈ చెప్పిన రాశులందరికీ కూడా గురువు యొక్క ప్రభావంతో పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలుకుంటే ఇరవై నాలుగు రె మూడు రెండు వేల ఇరవై మూడు వరకు గురువు అద్భుతమైన ఫలితాలతో ముందుకు వెళ్ళడం వలన మంచి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు ఇకపోతే ఈ శుభకృతనామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క నవనాయకులే కావచ్చు అలానే వర్షలగ్న కుండలు కావచ్చు జగల్లగ్న కుండలు కావచ్చు పరిశోధన చేసిన ఒక ఎలా అతిచారంతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క గురువు యొక్క ప్రభావంతో అలానే రాహువు కేతువు మార్పుతోటి ఏప్రిల్లో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా తులారాశికి ఒకటి మేషరాశికి ఒకటి ఆ ప్రవేశకాలంతో కొంచెం మార్పులు సంభవించేటువంటి యొక్క సూచన అలానే అధికారకులకు మాత్రం అంటే రాజకీయ నాయకులకు అంటే ప్రజలను పాలించేటువంటి యొక్క పాలకులందరికీ కూడా ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందంటే కొంచెం వైషమ్యాలతో ద్వేషాలతో కూడుకున్నటువంటి యొక్క విధిగా ఉందరు కానీ చివరికి వస్తే మాత్రం అత్యంత సఖ్యతతో ముందుకు వెళ్ళిన విధిగా ఉందరు ఇకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ దేశ రాజకీయ దేశ భవిష్యత్తు కూడా ఈ రాష్ట్రాలు దేశ రాష్ట్రాలు ఉన్నటువంటి యొక్క సెంట్రల్ తోటి ఏ విధంగా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అత్యంతమైనటువంటి యొక్క జాగ్రత్తతో వహించవలసిన ఒక సంవత్సరం ఈ శుభకృతనామ సంవత్సరంగా చెప్పవచ్చు ఎందుకు అంటే అనర్థాలు జరిగేటువంటి ఒక సూచన ఆవేశాలకు లోన్ అయ్యేటువంటి ఒక సూచనగా ముందుకు వెళ్ళేటువంటి ఒక విధిగా ఉండడం వీటన్నిటికీ కావలసిన విధిగా ఏంటంటే శుభకృతనామ సంవత్సరంలో ప్రజల ప్రజల యొక్క యోగక్షేమాలను ఒక మనస్సులో ఉంచుకొని ప్రజల యొక్క యోగక్షేమాలతో ముందుకు వెళ్ళాలంటే ఒక తపనతో దైవీకమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఆధ్యాత్మికమైనటు కార్యక్రమాలు కనుక నిర్వహించవలసినటువంటి యొక్క బాధ్యత ఎంతైనా ఉన్నదని మనం చెప్పవచ్చు ఇకపోతే ఇక్కడ ఈ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు అక్కడ ఆంధ్ర రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో కొంచెం మధ్య మధ్యలో అనిస్థితి ఏర్పడేటువంటి అవకాశంగా ఉండను ఆ మధ్య మధ్యలో ఏర్పడేటువంటి ఒక అనిస్థితి యొక్క ప్రభావంతో మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క సంబంధితమైన యొక్క విషయాల్లో కనుక ముందుకు గనుక వెళ్ళినట్టు ఇట్లా మంచి ఫలితాలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పవచ్చును ఇకపోతే ఈ పన్నెండు రాసులలో అత్యంత జాగ్రత్త వహించవలసినటువంటి యొక్క రాసులు ఏంటిదంటే ప్రథమంగా మేషరాశి ఒకటి మిథున రాశి ఒకటి సింహరాశి ఒకటి తులారాశి ఒకటి ధనస్సు రాశి ఒకటి మకర రాశి ఒకటి ఈ ఆరు రాశుల వారు మాత్రం అత్యంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే వారికి జరుగుతున్న ఇంకా అత్యధికంగా ఉన్నటువంటిది ఏంటంటే ప్రధానంగా ధనస్సు రాశి అండ్ మకర రాశి అంటే వారికి ఎల్నాటి శని యొక్క ప్రభావం ఉంటుంది అలానే గురువు యొక్క ప్రభావం ఉంటుంది అలానే కేతు రాహువు యొక్క ప్రభావం కూడా వారికి చూపించేటువంటి విధిగా ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్త గనక వహించినటువంటి అక్కడలా మంచి విజయావకాశాలతో ముందుకు వెళ్తారని యథావిధిగా చెప్పవచ్చు అందరూ కూడా ప్రజలు పాలకులు వీరందరూ కూడా ఈ శుభకృతనామ సంవత్సరంలో అత్యంతమైన యొక్క శుభ పొందాలని కోరుకుంటూ ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులో అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ప్రధానంగా మనందరము కూడా కరోనా అనేట మహమ్మారి నుండి నివృత్తి పొంది సుఖ సంతోషాలతో ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని శుభకృతనామ సంవత్సరంలో అందరూ పిల్లా పాపలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క ప్రార్థన అలానే అందరికీ కూడా మరొకసారి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క తెలుగు ప్రజలందరికీ కూడా శుభకృతనామ సంవత్సర ఉగాది మహాపర్వదిన శుభాకాంక్షలు స్వస్తి